జగపతి బాబు అంటే మంచి ఫ్యామిలీ సినిమాలు తీసే ఓ ఇన్నోసెంట్ హీరో అని అందరి అభిప్రాయం హీరోగా మంచి గుర్తింపు పొందిన తర్వాత లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ అందరి ప్రశంసలు అందుకున్నారు ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి విషయాలు పంచుకున్నారు హీరోగా చేసిన చాలా సినిమాలు షూటింగ్ సమయంలో నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అని ఆయన చెప్పారు ప్రొడ్యూసర్స్ నన్ను అవాయిడ్ చేసేవారు నేను వస్తుంటే నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయేవారు నాకు భోజనం పెట్టని ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు కుర్చీ కూడా వేయని ప్రొడ్యూసర్స్ ఉన్నారు అలాగే ఏడు రోజులు సెట్ లో ఎవ్వరూ అడిగేవారు లేరు చివరికి లైట్ బాయ్ వచ్చి మీరు హీరో అయ్యుండి ఇలా అవమానాలు పడుతున్నారు ఏంటి అని ఏడ్ చేశారు కెరియర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డానని జగపతి బాబు వివరించారు అలాంటి సమయంలో తనకు ఎవ్వరూ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని ఫిలిం ఇండస్ట్రీలోని ఎవ్వరి నుంచి కూడా తను డబ్బు ఆశించలేదని ఈ నటుడు పేర్కొన్నాడు అయితే నిమ్మగడ్డ తనను పిలిచి యాభై లక్షల రూపాయలు డబ్బు ఇచ్చారని వడ్డీ లేకుండా తీసుకోమన్నారని జగపతి బాబు చెప్పాడు తర్వాత అవసరమని నిమ్మగడ్డ డబ్బును వెనక్కి అడిగారని తను వెనక్కు ఇచ్చేసానని పేర్కొన్నాడు ప్రస్తుతం తనకు ఆర్థిక కష్టాలు ఏమీ లేవని లెజెండ్ సినిమా తర్వాత తన దశ మారిపోయిందని జగపతి బాబు అన్నాడు ఆ సినిమాకు తను ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం ఇచ్చారని ఆ సినిమా హిట్ కావడం విలన్ పాత్రలు వరుసపెట్టి దక్కడంతో ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడిందని అన్నాడు ప్రస్తుతం తను ఖరీదైన కార్లు కొనగలిగే స్థితిలో ఉన్నట్లుగా జగపతి బాబు చెప్పుకొచ్చారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సింల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు